హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం హుండై i20 అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో M&M కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. మమతా హాస్పిటల్ రోడ్లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి. హోండా షోరూమ్, అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది. రెండు షోరూమ్కి సెంటర్ కళ్ళి స్ట్రైట్కి వచ్చేసి లాస్ట్ రెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ కారు ఖమ్మంలో అయితే ఉంది మా M&M కార్స్ లో. గూగుల్ మ్యాప్స్ లో M&M కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ కైతే తీసుకొచ్చిందండి. కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే హుండై i20 ఆస్ట్రా ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2013 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2028 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు 80,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యున్ రీడింగ్ అండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ 2013 నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. మీరెవరైనా కొనుక్కుంటే సెకండ్ ఓనర్ అయితే అవుతారండి. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి. కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 5 టైర్లు కూడా స్టెప్నీ టైర్ తో సహా 5 టైర్స్ కూడా ఒక 60% అయితే ఉన్నాయండి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద 1 లీటర్ డీజిల్ కి 18 నుంచి 22 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి, ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే కారుకి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. స్మార్ట్ సెన్సార్ కీ అయితే ఉంది. సింగిల్ కీ అయితే ఉందండి. కార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉంది. కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే కారు యొక్క బాడీ విషయానికి వస్తే అక్కడక్కడ లైట్ గా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. 1-2 చోట్ల టచ్ అప్ కూడా అయితే పడ్డదండి. బాడీకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. తెలంగాణ వాళ్ళు అంటే టచ్ అప్లు అనేది కామన్ ఉంటాయి. అవి కూడా డెన్స్ కూడా అక్కడక్కడ అయితే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది బాడీ విషయంలో కానీ, అలాగే సస్పెన్షన్ ఇంజన్ విషయంలో కానీ. ఈ కార్ అయితే ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా అంతా బాగానే ఉంది. బాడీ పరంగా అక్కడక్కడ లైట్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. కనపడి కనపడి అన్నట్టుగానే 1-2 డెన్స్ అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టి కానీ, లైనింగ్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ, బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. మైనర్గా స్క్రాచెస్, చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి 1-2 చోట్ల అయితే. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పరంగా ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. సీసీ ఇస్తామండి, 1500 రిజిస్ట్రేషన్ చేయించుకోవటం అండి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 435,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కార్ కాస్ట్ 435,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మానే బాబీ కానీ, ఆఫీస్ కానీ, మోయిస్ కానీ నాకైనా కాల్ చేయండి. ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్లో అయితే చెప్తామండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓన్లీ సీసీ ఇస్తాను 1500 ఈ కారు రిజిస్ట్రేషన్ అయింది. ఢిల్లీ కార్ల లెక్క అయితే ఇది కాదండి. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, హుండై i20 ఆస్ట్రా టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ లాంప్స్ 100కి ఒక 60-70% హెడ్ లాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫాగ్ లాంప్స్ ఉన్నాయి. అలాగే ఫాగ్ లాంప్స్ లో ఇన్క్లూడింగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో హెవీగా అయితే ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. మైనర్గా చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. టైర్స్ విషయానికి వస్తే చూడొచ్చు, మైనర్ డెంట్లు అనమాట ఇవి. స్క్రాచ్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 70-80% అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. మైనర్గా ఈ టెయిల్ ల్యాంప్ అయితే లైట్గా డ్యామేజ్ అయింది. అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో లైట్గా టచ్ అప్లు 1-2 చోట్ల అయితే పడ్డాయండి. అలాగే మైనర్గా ఫ్రంట్ ఫెండర్ మీద ఒక చిన్న డెంట్ అయితే ఉందండి చూడొచ్చు. అలాగే చూడొచ్చు టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ అయితే ఉందండి చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి
50-60% ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 80,709 కిలోమీటర్లు అయితే తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు. 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ అయితే ఉంది. సీట్ కవర్ 100కి దాదాపుగా 80% అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చండి ఒకసారి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తున్నాను, చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చూడొచ్చండి. డ్యూయల్ టోన్ కలర్తో చాలా బాగున్నాయి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చు. అలాగే ఒకసారి వెనకాల డిక్కీ స్పేస్, బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను, చూడొచ్చండి. బూట్ స్పేస్ అయితే మంచి స్పేసియస్గా అయితే ఉంది. బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే ఒకసారి చూడొచ్చండి, డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 50-60% అయితే ఉందండి. అలాగే ఇంజన్ చూసుకున్నట్లయితే, ఆప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే బానెట్కున్న లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్సలెంట్ సార్ ఒకసారి స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. హుండై i20 ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్, 2013 కారు, 80,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ అయితే ఉందండి. ఈ కార్ కాస్ట్ 435,000 రూపాయలు చెప్తున్నారు. ఫిక్స్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బాయ్, జై హింద్.